తెలిసే ఉంటారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. వరంగల్ లో షాపింగ్, సంక్రాంతి షాపింగ్ అన్నమాట. షాపింగ్కి వెళ్తున్నాం అని అంటుంది కదా, అక్కడికి వెళ్ళాక ఎంత పిచ్చెక్కిస్తుందో చూద్దాం. అంటే ఇంతకు ముందు అయితే చిన్నగా ఉండేది కాబట్టి అప్పుడు టాయ్స్ ఏమైనా కొనిస్తారన్నా కూడా నాకు అది నచ్చలే వద్దు అని చెప్పేది పాజిటివ్ గా. ఇప్పుడు అలా కాదు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అబ్బా ఇంకా పెద్దగా అవుతుంటే అన్ని కావాలని చెప్పేసి టార్చర్. ఈవెన్ షాపింగ్ తీసుకెళ్లాలంటేనే భయంగా ఉంది, అక్కడికి వెళ్ళాక ఎంత పిచ్చెక్కిస్తుందో. ఇంతకు ముందు అయితే చిన్నగా ఉండేది కాబట్టి ఏం అడిగేది కాదు ఎక్కువగా, మేము కొనిస్తా అన్నా కూడా వద్దనేది. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దగా అడిగేస్తుంది అన్ని, ఇది కావాలి, అది కావాలి, ఇది కొనియండి, అది కొనియండి అని. కొనియకపోతే ఫీల్ అవ్వడం. సరే చూద్దాం ఏం అడుగుతుందో, ఏం కొనుక్కుంటుందో. సో వెళ్దాం, రెడీ అమ్మా? రెడీ. నువ్వు రెడీయా? నేను ఎప్పుడో రెడీ. ఇలాంటి వాటికి అయితే ముందు ఉంటాం. సరే వాటి సరిపోతుంది. సో మేము ఆన్ ద వే టు సంక్రాంతి కన్ఫ్యూజన్ లో మర్చిపోతుంది. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటాయి, దాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడద్దు. అంటే యాంగ్జైటింగ్ లో ఉంది బేబీ, సో అందుకనే మర్చిపోతుంది. సహృదకి అయితే డ్రెస్ కొనేసాము ఫెస్టివల్కి, దానికి తగిన జ్యువెలరీ తీసుకోవాలి కదా. సో మేమైతే వరంగల్లో ఎక్కువ సునీతా ఎంపోరియం, లేడీస్ ఎంపోరియం దానికే వస్తాము. ఏం కావాలన్నా తన కోసం షాపింగ్ చేద్దామని వచ్చేసాం అనమాట. చూద్దాం ఏం తీసుకుంటామో, మీకు చూపిస్తాము. జ్యువెలరీ అయినా ఏదైనా మేము ఇక్కడికే వస్తాము, ఎక్కువ ఇక్కడే తీసుకుంటాము. సో ఇందులో బాగుంటాయి కాబట్టి ఈ ఎంపోరియంకే వస్తాం. ఎప్పుడు ఏది కావాలన్నా జ్యువెలరీ. వద్దులేండి, పాపతో తీసుకున్నారు కదా చాలు. నీకు కూడా ఫ్యాన్స్ అయిపోతుంది. నీకు ఫ్యాన్స్ ఇవ్వడం అనే ఫస్ట్ టైం చూస్తున్నా అసలు. అది నీ వల్ల ఓకేనా, ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇది రండి ఒకసారి. నాకు ఇలాంటి చిన్న చిన్న చాలా ఇష్టం. చిన్న అంటే బార్బీ బొమ్మలు ఉంటాయి కదా, సో వాటికి నేను హెయిర్ వేయిస్తాను. అలా చాలా ఇష్టం అనమాట హెయిర్ వేయడం కానీ దాన్ని రెడీ చేయడం కానీ. సో వీటితో తీసుకెళ్తాను. కానీ మమ్మీ కొనిస్తారో లేదో చూడాలి. Thank you.
ఇవే నచ్చినాయి, ఇవే ఫైనలైజ్ చేసుకుంది. ఆ నచ్చినాయి ఓకే వేయాలి, లేదంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక అసలు ఏంటి చూస్తాను. నాకు ఇప్పుడు ఇది కొనిచ్చింది అన్నమాట. మీరేంటి బిజీ బిజీగా సీజన్ అయిపోయి తయారు చేసుకుంటున్నారని నాకు బ్యాంగిల్స్ ఏమైనా చూపిస్తారా సహృద? ఇట్లా వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది దయ్యం. సో నేను మమ్మీకి చెప్పాను కదా సస్పెన్స్ ప్లేస్ అని, నేను అక్కడికి తీసుకెళ్లేదాకా అడగొద్దు అనేసి. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తాను సర్లే కానీ చెప్పు. నేను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత చూపిస్తా ఏంటి ఇక్కడికి. నువ్వు అక్కడ సర్ప్రైజ్ అవుతావు ఓహో ఇక్కడ అనేసి. సరే చూస్తా నేను చూస్తా. అక్కడ రాకేష్ అన్న డ్రైవర్ అన్న కూడా నవ్వుతున్నాడు నువ్వు మాట్లాడే మాట్లాడి. నాకు సర్ప్రైజ్ అంట, సస్పెన్స్ సర్ప్రైజ్. ఇంకేంటి ఏం లేదులే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను ఏంటో అయ్యో చెప్పడం అవసరం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది. వాట్ ఈస్ దిస్ సోది వాట్ ఐఎమ్ కీపింగ్ ఐ డోంట్ నో. చాలు చాలు గంట పట్టిందా పెషాబ్లా? గంట షాపింగ్ చేసింది రాకేష్. ఇంకెంతసేపు చేస్తుంది ఇక్కడ, ఇంకా నేను ఎంతసేపు తిప్పిస్తుందో చూద్దాం. అవునా చూడు రాకేష్ కూడా ఫోన్ డెడ్ అవుతుంది అప్పుడు మేము తిరిగి చూద్దాం. ఇంకా డ్రెస్ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఓకే బ్రతికిపోయాం.
జ్యువెలరీ కోసం ఇంతసేపు చెప్పింది. అందులో ఏం లేవు, ఏదో ఉన్నది, ఏదో తీసుకుంది, అన్ని చూసింది. లిప్స్టిక్స్ అంటది, మేకప్స్ అంటది. సో నేను మమ్మీకి సస్పెన్స్ అని చెప్పిన ప్లేస్ వచ్చేసాను, తీసుకొచ్చేసాను అన్నమాట. ఇలా ఉంది, ఏదో స్ట్రీట్ లోకి తీసుకొచ్చినట్టు ఉంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద దొరుకుతాయి, అంటే ఓన్లీ ఒకటే, అదే పెద్ద పెద్ద దొరుకుతాయి అన్నమాట. సో వెళ్ళి చూపిస్తాను. అండ్ ఆ ప్లేస్ లో చాలా రష్ ఉంది కూడా, మమ్మీకి తెలియదు ఏంటి అనేసింది కూడా. అక్కడ చూడండి, లైట్స్ కోసం తీసుకొచ్చాను అంతే కదా, షాప్ కనబడుతుంది ముందు. వాళ్ళందా చూడు, పిల్లలు చూడు, అసలు బాబోయ్ పెద్ద సైజ్ అంటుంది. వైట్ నేమ్ షేప్ ఫ్రూట్, దీన్ని గిలోర్ అంటారు, దీన్ని గిలోర్ అంటారు, దీన్ని గిలోర్ వాయిల్ గిలోర్ చూసుకున్నాను గుడ్లదార్ గుడ్లదార్ దాన్ని గిలోర్ 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 అండ్ ఇది గిలోర్ అండ్ ఇది గిలోర్ ఏంటిది గిలోర్ గిలోర్ వీటి పేర్లు కూడా ఉంటాయా చాలు రెండు చాలు మూడు తీసుకుంటే 100 రూపీస్, రెండు తీసుకుంటే 80 రూపీస్ అండి. తీసుకుంటే 100 రూపీస్ ఒక్కటి చాలు కదా, మూడు ఏం చేసుకుంటావు, రెండు తీసుకో చాలు. ఇవి రెండు అయిపోయినాక మళ్ళీ ఇంకొకటి ఉందా, ఇంకొక 4 అయితే సో వీళ్ళు ఇక్కడ కణాలు కట్టిస్తున్నారు అండ్ మనం చేసుకోకుండా వాళ్ళే ఆటోమేటిక్ గా చేసేసిస్తారు, అప్పుడు మనమే ఈజీగా ఆడుకోవచ్చు కదా. సో అక్కడ మాంజా కడుతున్నారు అండ్ అది కూడా నా కోసమే అన్నమాట. ఎంత స్పీడ్ గా కడుతున్నారో చూడండి. ఏంటి బాగా మాట్లాడుతున్నారే ఇంకా వీళ్ళు, ఎంత ఎనర్జెటిక్ అండ్ ఇంత గట్టిగా భలే మాట్లాడుతున్నారు అసలు. కొనుక్కుంటారు మాంజాదా పిల్లలు సంక్రాంతి అనగానే ముందు మెయిన్ గైడ్స్ కొనుక్కోవాలంటారు. సో నా కూతురు కూడా నాకు చెప్పకుండా తీసుకొచ్చేసింది. ఇదేదో అక్కడ చెప్తే అక్కడే ఎక్కడ కొనిచ్చేదాన్ని కదా, నీకు ఇనుము వింటే ఉన్నావు, నీ సైజ్ సరిపోతాయి కదా, ఇక్కడ దాకా తీసుకురావాలి వీటికోసం. వాళ్ళందరూ ఇక్కడ పిల్లలు వాటి కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే అడుగుదాం పదమ్మ, ఇక కొనిచ్చేసి తీసుకుని వెళ్ళాలి, లేదంటే చంపేసి ఇంటికి వెళ్ళాక మళ్ళీ 2 రోజుల దాకా అవే మాట్లాడుతూ ఉంటుంది.
ఇంకా ఫైనల్ గా అమ్మ నొప్పిచ్చేసి కైట్స్ అండ్ మాంజా కూడా తీసేసుకున్నా. మాంజా వాళ్ళు చుట్టేస్తున్నారు. మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి, చూస్తే భయంగా ఉంది. ఇక్కడికి తీసుకొచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ దొరికిందా షాప్స్? మన ఏరియాలో కూడా దొరుకుతాయి. సర్లే, ఓకే, ఫైనల్ గా అయితే కొనుక్కుందాం కదా. వెళ్ళిపోదాం. సో ఇంటికి వెళ్తున్నాం. సో మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదఫ్రూటీ ఛానల్. బై బై.